అవును స్వామి, ముందోడు చూసి ఇదే రాసింది మేము. ఇప్పుడు ఉదాహరణకి మహేశ్వర పరమేశ్వర అన్నామనుకోండి, దాంట్లో రెండు పదాలు ఉన్నాయి కదా, మహా ఈశ్వర మహేశ్వర, పరమ ఈశ్వర పరమేశ్వర, పరమానంద పరమ ఆనంద పరమానంద, రెండు పదాలు. ఈ రెండు పదాలు కలుస్తాయి సంధి. ఏ సంధి అనేది వేరే విషయం, సంధి అంటే అది రెండు పదాలు కలవడం అంటే ఒక పదములో చివర ఉండేటువంటి అక్షరం పదాంతం, ఇంకొక పదములో మొదట్లో ఉండేటువంటి అక్షరం, మొదటి పదములో చివర ఉండేటువంటి అక్షరం, రెండవ పదములో ప్రారంభంలో ఉండే అక్షరం, ఈ రెండు కలవడం సంధి. గనక పదాంతం పదాది ఈ రెండు కలిస్తే సంధి. అక్కడ ధ్యానం. ఇది చాలా వాటికి దారితీస్తా చెప్తాను తర్వాత మీకు. ఇప్పుడు అధిలోకం, ఏ ప్రపంచం అయితే మనకు కనిపిస్తుందో దాని మీద ధ్యానం. అధిలోకం ఏంటంటే పృథివీ పూర్వరూపం ద్యౌరుత్తర రూపం ఆకాశ సంధి వాయు సంధానం ఇత్యధిలోకం ఇది అధిలోకం. కాబట్టి ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ ఉందో దీని మీద ధ్యానం చేయడం. ఇప్పుడు రెండు పదాల్లో మొదటిది ఉత్తర పదం, పూర్వపదం, తర్వాతది ఉత్తర పదం, అంతేనా? ఈ రెండింటి మధ్యలో సంధి, అంతే కదా బాబు. మహా పరమ, పరమానంద పరమ, పూర్వపదం ఆనంద, ఉత్తర పదం, ఈ రెండు కలుస్తూ ఉన్నాయి, అక్కడ అకారం ఉంది, ఓకే సంధి. అట్లాగే ఇక్కడ కూడాను పృథివీ పూర్వరూపం, పృథివీ ఈ భూమి ఏదైతే ఉందో ఇది పూర్వరూపం, ద్యౌరుత్తర రూపం అంతరిక్షం ఏదైతే ఉందో అది ఉత్తర రూపం, ఆకాశ సంధి ఈ రెంటిని కలిపేది ఏది? ఆకాశం, అది సంధి, ఆకాశం సంధి, సరేనా? ఈ రెంటికి సంతానం ఏంటి? ఈ రెంటిని వాయు సంధానం, దీంట్లో నుంచి దాంట్లోకి, దాంట్లో నుంచి దీంట్లోకి తిరుగుతూ ఉండేటువంటిది వాయువు. బ్యూటిఫుల్ మెడిటేషన్. కాబట్టి ఇలా కూర్చుంటే ఈ పృథివీ ఏదైతే ఉందో ఇది పూర్వరూపం, ద్యౌరుత్తర రూపం ఆ పైన ఉండేటువంటిది అంతరిక్షం, మధ్యలో ఉండేటువంటి ఆకాశం సంధి, సరేనా? సంతానం ఏంటి? వాయువు. ఇది అధిలోక ఉపాసన, అధిలోక ధ్యానం. కొంతమందికి ఇది నచ్చలేదనుకోండి, ఎందుకంటే ఒక్కొక్క మనసును బట్టి. స్వీట్స్ తింటున్నా కూడా ఒక ఆయనకి జిలేబీ కావాలి, ఒక ఆయనకి రసగుల్లా కావాలి, ఒక ఆయనకి మైసూర్ పాక్ కావాలి, ఒక ఆయనకి లడ్డు కావాలి, అన్నీ స్వీటే, అన్నిట్లో పంచదారే, కానీ టేస్ట్లు. అందుకని చెప్తున్నాడు అధాది జ్యోతిషం. చూడండి నెక్స్ట్ మీరు చూసుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు అధిలోకమైంది, అది జ్యోతిషం, ఈ లోకం ఉంది, ఈ లోకం ఉన్నట్టుగా ఎట్లా తెలుసు నీకు? వెలుగులు ఉన్నాయి గనక ఆ వెలుగుల మీద ధ్యానం, సెకండ్ ఉపాసన. ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఉందో ఈ ప్రపంచం మీద ధ్యానం, అధిలోక ధ్యానం, అధిలోక ఉపాసన. నెక్స్ట్ ఈ లోకం ఉండడానికి ఏ వెలుగులు అయితే ఉన్నాయో జ్యోతిషం, జ్యోతిషం, జ్యోతులు, జ్యోతిష్లు, వాటి మీద ధ్యానం. అధాది జ్యోతిషం, దీనికి ఏంటి తెలుసా? అగ్ని పూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపసంధి వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం. రెండవ ఉపాసన, అధిలోక ఉపాసన అయింది. కాబట్టి ఇప్పుడు అట్లా కూర్చుంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే భూమి పృథివీ ఏదైతే ఉందో పూర్వరూపం, ఆకాశం ఏదైతే ఉందో అది ఉత్తర రూపం, మన ద్యులోకం, సరేనా? మధ్యలో ఆకాశం సంధి, వాయు సంధానం అని నువ్వు ధ్యానం చేయడం. రెండోది జ్యోతిష్యుల దగ్గరకు వస్తే ఏదైతే మనకు ప్రకాశవంతంగా ఉన్నాయో అగ్ని పూర్వ రూపం. అగ్ని, ఏ వెలుగుకైనా అగ్నే కారణం గనక పూర్వరూపం అగ్ని, సరేనా? అట్లాగే ఆదిత్య, నిన్న చూచాం కదా సూర్యుడు, ప్రపంచానంతా ప్రకాశింపజేసేటువంటి వాడు, ఆయన ఉత్తర రూపం. ఈ రెంటికి భూమి మీద ఉండేటువంటి అగ్ని, ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, ఇక్కడ వేడి అక్కడ వేడి, ఇక్కడ వెలుగు అక్కడ వెలుగు. సార్ ఈ వెలుగు ఆ వెలుగు వేరా?
వెలుగులన్నీ ఒకటే, వెలుగులన్నీ ఒక్కటే. తమాషా చూడండి, జీవైవ జీవుడే బ్రహ్మ అనే దానికి వస్తుంది తత్వమసికి, ఎక్కడ తీసిపోదు దీని మీద వెళితే. సరేనా? కాబట్టి ఇక్కడ వెలుగు, ఇక్కడ వేడి, అక్కడ వెలుగు, అక్కడ వేడి, అది అక్కడ ఉన్నట్టుగా ఉంది, ఇది ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. ఈ రెండింటి కలిపేయడమే, రెండు పదాలని సంధి ఎట్లాగైతే కలుపుతూ ఉన్నామో అట్లాగే ఇక్కడ కూడాను అగ్ని పూర్వ రూపం, ఆదిత్య ఉత్తర రూపం. ఇటు సంధి ఏంటండి వీళ్ళిద్దరిని కలిపేది? ఆపసంధి. సంధి నీళ్లు, జలాలు. ఎక్కడ? మేఘంలో. ఇక్కడ అగ్ని నుంచి ఏదైతే వేడికి పొగ లేస్తూ ఉందో ఇది వెళ్ళి పైన మేఘం. సూర్యుని వల్ల ఏర్పడేటువంటిది కూడా మేఘం. అగ్ని వల్ల మేఘం రావచ్చు, పొగ సూర్యుని వల్ల రావచ్చు మేఘం. ఆ మేఘం ఉంది, ఈ మేఘం ఉంది, ఈ రెండు వేరా? ఆ మేఘంలో నీళ్లే, ఈ మేఘంలో నీళ్లే. ఎట్లాగైతే అగ్నిలో వేడి, అగ్నిలో ప్రకాశం ఎట్లాగైతే ఉందో ఆదిత్యునిలో కూడా అదే ప్రకాశం, అదే వేడి ఉంది. సరేనా? ఆ రెండింటికి సామ్యం ఉంది. అట్లాగే ఇక్కడి నుంచి ఒక మేఘం వెళ్ళింది, అక్కడి నుంచి మేఘం వెళ్ళింది. కాబట్టి ఈ రెండు మేఘాలు ఆకాశంలో ఉండొచ్చు. ఇది సంధి. సంధానం ఏంటో తెలుసా? ఈ రెండింటిని కలిపేది వైద్యుత సంధానం, విద్యుత్, లైటనింగ్. ఒక్కసారి ఆ మేఘాలు గనక విద్యుత్తుని దాంట్లో నుంచి మెరుపులు వస్తాయి చూచారా, ఆ మెరుపులు ఇద్దరిని కలిపేస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? అది ఇది ఏకమైన తర్వాత. ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం, ఇదిగో ఇక్కడ ఒక గ్లాస్ పెట్టామనుకోండి. ఈ గ్లాసులో ఏముంది? చాయ్. ఈ గ్లాసులో ఏముంది? చాయ్. ఏదో వద్దు, టీయే ఈరోజు. వేడితే నీరు, వేడి తేనీరు. ఈ ఛాయ్, ఇది ఛాయ్. ఇది ఒక ఛాయ్, అది ఇంకొక ఛాయ్. ఎన్ని ఉండే ఛాయ్లండి అంటాం? రెండు టీలు ఉన్నాయి సార్. అందుకని హోటల్కి వెళితే టీ అంటే ఎన్ని సార్ అండి? రెండు టీలు. టీ ఒకటే. ఇక్కడ ఇది, అక్కడ అది, ఈ రెండు కలిపాము. ఓన్లీ వన్ అంతేనా? ఆ మేఘము, ఈ మేఘము రెండు ఒక్కసారి కనుక విద్యుత్ దాంట్లో నుంచి కనుక వెలుగులు వస్తే, మెరుపులు వచ్చాయనుకోండి, ఆ మెరుపులు అంతా ఒక్కసారి కలిసిపోయింది అంతా. అది క్షణమా రెండు క్షణాలా వేరే విషయం. ఒక్కసారి మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపులో యావత్ ప్రపంచం కలిసిపోయింది. ఓకే, వైద్యుత సంధానం. దీని మీద ధ్యానం చేయడం అర్థాది జ్యోతిషం, అగ్ని పూర్వ రూపం, ఆదిత్య ఉత్తర రూపం, ఆపసంధి, వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం. ఎందుకని? అగ్ని రూప దేవుడు, అగ్నిలో ఉండేటువంటి దేవుడు ఈశ్వర. ఆదిత్య రూప దేవత ఎవరు? ఈశ్వర. అది అక్కడ ఇంకేమి లేదు, ఇద్దరిలో ఉండేటువంటిది ఒక్కటే. కాబట్టి రెండింటిని ఆ మెరుపులు కలిపేస్తూ ఉన్నాయి. ఇది రెండవది. మూడవ ధ్యానం, నాయన అట్లా కాకపోతే ఇదిగో ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా ధ్యానించడానికి అధిలోక ధ్యానం, అధిలోక ఉపాసన. ఇది కాకపోతే అది జ్యోతిషం, వెలుగుల్ని ఉపాసించడం. ఇదేది కాకపోతే అబ్బాయి, ఆ శక్తి లేకపోతే మన ఇద్దరి మధ్యలోనే. కానీ కమాన్, మన ఇద్దరి మధ్యలో ఏంటని? ఇక్కడే. ఎందుకో అధాది విద్యం, అధ అధి విద్య. ఇక్కడ ఏం జరుగుతూ ఉందో అదే. ఏంటది? ఆచార్య పూర్వ రూపం, గురు. తర్వాత అంతేవాస్యుత్తర రూపం, అంతేవాసి. ఇది రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు అంతేవాసి అంటే గురువు కూడా ఉండేవాళ్ళు, అర్థమవుతుంది? మళ్ళీ బస్సు ఎక్కకూడదు అంతేవాసినప్పుడు. కనుక పూర్వ రోజులు గురువు దగ్గరనే ఉండేవాళ్ళు కదా, 12 సంవత్సరాలు అక్కడే ఉండి అధ్యయనం చేసేవాళ్ళు. అట్లా అధ్యయనం చేయబట్టే శిక్షాధ్యాయం అంతా పూర్తయిపోయింది ఇప్పటికీ, వస్తూ ఉన్నారు కర్మకాండలోకి. కాబట్టి అయ్యా ఆచార్య పూర్వ రూపం అంతేవాసి, శిష్యుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తర రూపం. అదిగో వీళ్ళిద్దరికి సంధి ఏంటి? విద్యా సంధి, జ్ఞానం సంధి కదా, విద్య కోసమే. ఈయన ఉండేది విద్య చెప్పడానికి, వాడు ఉండేది విద్య వినడానికి. మరి సంధానం ఏంటి? ప్రవచనగం సంధానం. కాబట్టి గురువు ప్రవచించడమే సంధానం.
కాబట్టి విద్య సంధి సంతానం ఏంటి ఇద్దరిని కలిపేది అని అంటే ప్రవచనం. లేదంటే విద్య ఉంటుంది ప్రవచనం చేయలేదనుకో వీళ్ళిద్దరికి సంతానం లేదని అర్థం. కాబట్టి గురువు ఉండి గురువు ఉన్నాడు సంతానం ఏంటంటే తాయిత కట్టేసేది. ఎట్లా చెప్పు? ఇది ప్రవచనగం సంతానం. వాళ్ళకి సంతానం ఏంటి? ప్రవచనం. కారణం విద్య సంధి గనక ప్రవచనం సంధానం. కాబట్టి అబ్బాయి నాయన నువ్వు ఆ జ్యోతిష్ల మీద ధ్యానం చేయలేకపోయినా అతిలోకం మీద ధ్యానం చేయలేకపోయినా మన ఇద్దరం చాలు. నేను పూర్వరూపం నువ్వు ఉత్తర రూపం. మన ఇద్దరి మధ్య సంధి ఏదైతే ఉందో మన ఇద్దరిని కలిపేది అది విద్య. సంతానం ఏంటంటే నేను ప్రవచనం చేయడం. ఓకే, దీని మీద ధ్యానం చేయి. ఎందుకో తెలుసా? అప్పుడు గురువు నైవ శిష్య, మళ్ళీ అట్లా వస్తుంది. గురువులో ఉండేది ఈశ్వరుడే, శిష్యుడిలో ఉండేది ఈశ్వరుడే. జ్ఞానం కలిగిన ఈశ్వరుడు గురువు, జ్ఞానం లేని ఈశ్వరుడు శిష్య. ఒకరోజు జ్ఞానం కలిగింది అనుకోండి, ఇద్దరు ఒకటే. వెలిగే దీపము, వెలగని దీపము. వెలిగే దీపంతో వెలగని దీపాన్ని వెలిగిస్తే రెండు వెలిగే దీపాలే, నో డిఫరెన్స్. నాలుగు, అధాతి ప్రజం మాతాపూర్వ రూపం పితోత్తర రూపం ప్రజా సంధి ప్రజననగం సంధానం ఇత్యధి ప్రజం. ఇది ప్రజ సంతతి. చూచారా? అంటే ఆ రోజుల్లో శంకరాచార్య స్వామి వచ్చిన తరువాత అక్కడ నుండి బాగా అర్థం చేసుకోండి, అంతవరకు బౌద్ధమతం, జైన మతం, చార్వాకం ఇవన్నీ కూడాను చాలా ఛిద్రంగా ఆర్ష సంస్కృతిని పాడు చేసేసాయి కనుక అప్పుడు ఈ సన్యాసాశ్రమం విజృంభించిందంత అక్కడి నుంచే. ఎందుకంటే మన జీవితాలను త్యాగం చేసేయాలి, మనకున్న జ్ఞానాన్ని తీసుకెళ్ళి సమాజపరంగా ఉపయోగించాలి అనేటువంటిది సన్యాసులు అయింది అక్కడే. అంతకుముందు సన్యాసాశ్రమం కాదు. మీరు చూసుకోండి, అందరు కూడాను గృహస్థులే. ఋషులందరూ కూడా గృహస్థులే. వ్యాసుడు ఉన్నాడు గృహస్థుడు, వ్యాస భగవానుడు, ఎందుకని ఆయన శుకుడు బిడ్డ. సరేనా? కాబట్టి సంతానం ఉంది. ఆ సంతానం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలామందికి ఉపనిషత్తులు అంటే కేవలం సన్యాసులకే నా. ఎందుకో తెలుసా? ఈ ఉపాసనుడు ఎట్లుందో, మాతాపూర్వ రూపం తల్లి, ఆమె పూర్వరూపం, తండ్రి ఉత్తర రూపం, ప్రజాసంధి. దేనికోసం? ప్రజననగం సంధానం. సంతతి కొనసాగాలి కనుక, సంతతి కొనసాగాలి. అందుకని ఈ సంధి కారణం సంతతి కొనసాగడం కోసం. ప్రజనే ప్లీజ్, దీని మీద ధ్యానం చేస్తే కూడాను పరమ పవిత్రమైన గృహస్థాశ్రమము. దాని మీద ధ్యానం చేస్తే కూడా పరమాత్మ ఐక్యమే. చివరికి అధాధ్యాత్మం. అయ్యా నేను కనపడే ఈ ప్రపంచం మీద ధ్యానం చేయలేను, వెలుగుతూ ఉండేటువంటి జ్యోతిష్ల మీద నేను ధ్యానం చేయలేను, మన ఇద్దరి మధ్యలో కూడా నేను ధ్యానం చేయలేను, ఎందుకని నీ మనది నా మనసు నిలబడడం లేదు. కానీ తల్లిదండ్రుల మీద అట్లా చూస్తామంటే అక్కడ కూడా చేయడం లేదు. ఇంకా నేను ఎంతసేపటికి ఇదే నాయన అదే చేయిపోని. అధాధ్యాత్మం, అథ అధ్యాత్మం పోనీ, నీ దేహం మీదనే చేయి. ఎట్లా? ఇదిగో, అధరాహను పూర్వరూపం, క్రింది పెదవి పూర్వరూపం, అధరాహను పూర్వరూపం, ఉత్తరాహనురుత్తర రూపం, ఆ పై పెదవి ఉండదే అది ఉత్తర రూపం. ఈ రెండింటిని కలిపే సంధి ఏంటి? వాక్ సంధి. చూడలా? ఇప్పుడు బా అన్నాం అనుకుంటే ప్రయత్నం విశేషత బా అంటే రెండు పెదవులు కలిసాయి కదా, పెదవులు కదలకుండా నువ్వు మాటలు మాట్లాడే అవకాశం లేదు, కలుస్తున్నాయి, ఇది సంధి. వాటిని రెండింటినీ అక్కడ సంధానం చేసేది ఎవరు? జిహ్వా సంధానం. నాలుక లేకపోతే వాక్కు వచ్చే అవకాశం లేదు. జిహ్వా సంధానం. కానీ ఇప్పటి వరకు పృథివీ పూర్వరూపం, తర్వాత అగ్ని పూర్వరూపం, తర్వాత ఆచార్య పూర్వరూపం, తర్వాత మాత పూర్వరూపం, ఇక్కడికి వచ్చేటప్పటికి అధరాహను పూర్వరూపం. ఇంపార్టెన్స్ బాగా గుర్తుపెట్టుకో, ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత. ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఇది నీకు ఉపకరిస్తూ ఉంది. ముందు దీని దగ్గర నుంచి కదులుతూ ఉన్నావు అగ్ని. ఆ అగ్ని నీ దేహంలో జఠరాగ్నిగా ఉంది, ఉష్ణోగ్రత టెంపరేచర్గా ఉంది. ఇది ఉండబట్టే సూర్యుని యొక్క వెలుగును తెలుసుకుంటూ ఉన్నావు. లేకపోతే సూర్యుని వెలుగు ఉంటుంది, ఆ సూర్యుని వెలుగులోనే శవం పోతా ఉంటుంది. అండర్స్టాండ్?
కాబట్టి అగ్ని ప్రధానమైనది గనక అగ్ని పూర్వ రూపం ఎక్కడ నువ్వు జీవించేది ఆకాశంలో జీవిస్తావా ఏమ పక్ష పృథ్వీ పృథ్వీ పూర్వ రూపం ప్రాముఖ్యత అర్థమైందా ఇప్పుడు అట్లాగే శిష్యులు ఉండాలనుకోండి శిష్యుడికి ఎప్పుడు విలువ గురువు అనేవాడు ఉంటేనే లేకపోతే వేస్ట్ నేను శిష్యుడిని చెప్పుకోవాలంటే గురువు ఉండాలి శిష్యుడు లేకపోయినా గురువు గురువే ఎందుకని నాకు ఎవ్వరు శిష్యులు లేరండి బట్ ఐఎమ్ గురు ఎట్లా చెప్పగలవయ్యా గుకారహ అంధకారహ గుకారహ తన్నివర్తక గు అంటే చీకటి రు అంటే పోగొట్టేవాడిని నువ్వు రావాలంటే కూర్చో చెప్పమంటే చెప్తా శిష్యులు లేరు గురువును ఉన్నాను శిష్యులు ఉంటే గురువును ఉన్నాను శిష్యులు లేరు గురువును ఉన్నాను అదే శిష్యుడు నాకు గురువు లేడు నేను శిష్యుడిని ఎవరికి రా నువ్వు శిష్యుడు ఇడియట్ ఎవరికి నువ్వు శిష్యుడు అది ఆడతమాష అర్థమవుతుంది అందువల్ల ఆచార్య పూర్వ రూపం ఇప్పుడు అర్థమవుతుంది మీకు అట్లాగే చూడండి అధరాహను వృత్త పూర్వ రూపం క్రింది పెదవి పూర్వ రూపం పై పెదవి ఉత్తర రూపం ఆ పూర్వ అనడంలో ప్రాముఖ్యత మొదట ఎందుకు క్రింద పెదవి అంటే అదన్నా ఆలోచించారో లేదు మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కదిలేదు క్రింద పెదవే పై పెదవి కదా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఒరే ఒరే రెండు కదులుతున్నాయి అనుకున్నానే నేను క్రింది పెదవే కదిలేదు అందుకని మీరు చూడండి అమ్మగారు కూడా అన్నప్పుడు ఇదే కదలుతుంది కానీ ఆగా పైది ఏం కదలదు ఓకే క్రిందది చూడు మాట్లాడేసేపు అది అట్లాగే ఉంటుంది ఇది కదలతా ఉంటుంది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది ఇది కదలకుండా మీరు మాట్లాడండి దాన్ని కదిలించండి చాలా కష్టం కాబట్టి క్రింది పెదవి అతరాహను పూర్వ రూపం ప్రాముఖ్యత పెదవులు రెండున్నా పలకడంలో క్రింది పెదవి ప్రధానమైనటువంటిది ఉత్తరాహనురుత్తర రూపం వాక్సంధి జిహ్వాసంధానం ఇది అధ్యాత్మం మన దేహం మీదనే ధ్యానం చేస్తూ ఉండొచ్చు నాయన ఈ ఐదు రకాలైనటువంటి ధ్యానాలు అధిలోకం అధి జ్యోతిషం అధి విద్య అధి ప్రజ అధ్యాత్మం ఐదు రకాలైనటువంటి ఉపాసనలు ఇవి ఇంకా చెప్తారు ఇది చేసుకోవచ్చు ఇతి మా మహాసగంహితాహ ఇతి ఇమా మహాసగంహితాహ ఇతి మా మహాసగంహితాహ ఇతి ఇవి ఏవైతే ఉన్నాయో ఇమాహ మహాసగంహితాహ మహాసంహితాహ ఇతి ఈ గొప్ప సంహితలు ఈ ఐదు ఉపాసనలు మీరు ఏవైతే చూచారో మహాసంహితాహ ఏవం ఏత మహాసగంహిత వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభీ ఇది ఎవడైతే ఈ సంహితల్ని చక్కగా ఈ వ్యాఖ్యానించినటువంటి సంహితల్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఎవడైతే వ్యాఖ్యానిస్తున్నాడో వేద వాడు సంధీయతే ప్రజయా పశుభిహి ప్రజయా పశుభిహి సంధీయతే ప్రజయా వాడికి సంతానం కలుగుతుంది చక్కగా కర్మకాండ ఫలితం పశుభిహి ఆ రోజుల్లో ఈ రోజులు కావాలంటే కారులో గీర్లు అన్ని పెట్టుకోండి వాటిలో అన్ని పెట్టుకోవచ్చు మనం మనకి ఏమేమి కావాలని అన్నీ పెట్టుకోవచ్చు సరేనా మీరు ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి కావాలని పెట్టుకోండి కాబట్టి ఈ ధ్యానాలు జరిగితే ఈ ఉపాసనలు జరిగితే ప్రజయా పశుభిహి తర్వాత